మిత్రులారా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదము దొక్కి గడియారం చౌరస్తలు ఇంత రాత్రి అయినా నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి మీరందరూ మద్దతు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత నల్గొండ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మీ అభిమాన నాయకుడు దేశం కోసం సరిహద్దులో పోరాటం చేసిన పార్లమెంట్ సభ్యులు పిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు అదేవిధంగా తెలంగాణ కోసం నిశలు పాటుపడి దాదాపుగా ముప్పై ఏండ్ల ఈ నల్గొండ శాసనసభతో అనుబంధం ఉన్న మిత్రుడు ఆప్తుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా పెద్దలు మాకందరికి మార్గదర్శకులు మాజీ మంత్రివర్యులు మాజీ సిఎల్పి నాయకులు జానారెడ్డి గారు అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గారు అదేవిధంగా సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి ఎంకన్న గారు భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ రెడ్డి గారు అదేవిధంగా దేవరకొండ మాజీ శాసన సభ్యులు బాలు నాయక్ గారు మాజీ ఎమ్మెల్సీ రామ్లు నాయక్ గారు అదేవిధంగా దుబ్బాక నరసింహారెడ్డి గారు ఈ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి గారు చామల కిరణ్ రెడ్డి గారు కుందూరు రెడ్డి గారు మిత్రుడు జయవీర్ గారు అతిరథ మహారథులు బీర్ల ఇల్లయ్య గారు పాల్వై స్రవంతి గారు బిఎల్ఆర్ గారు అదే విధంగా ఏఐసిసి నుంచి నల్గొండ జిల్లా యువకుల ఉత్సాహం ఎట్లుందో మీరు ఎంత గొప్పగా స్వాగతం పలికినరో శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి రిపోర్ట్ ఇవ్వడానికి విచ్చేసిన రోహిత్ చౌదరి గారు అదేవిధంగా ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా నల్గొండ జిల్లా అంటే ఆనాటి రైతు సయు సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఈ నల్గొండ జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది మిత్రులారా ఒకనాడు నల్గొండ జిల్లా అంటే ఒక గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు బద్దం నరసింహారెడ్డి గారు ధర్మ భిక్షం గారు మల్లు స్వరాజ్యం గారు ఆరుట్ల కమలాదేవి గారు చకిలం శ్రీనివాసరావు గారు పాల్వై గోవర్ధన్ రెడ్డి గారు లాంటి ఉద్దండులు ఈ నల్గొండ జిల్లాలో నాయకులుగా కనిపించారు అదే కాదు ఆనాడు రజాకర్లకు నిజాం నవాబులకు వ్యతిరేకంగా పాట గట్టి బండెనుక బండి కట్టి ఏ బండుల పోతరో నిజాం సర్కారు అని పాట పాడిన బండి యాదగిరి నల్గొండ జిల్లా బిడ్డ ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు తెలంగాణ ఉద్యమం కావచ్చు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసుకున్న బిడ్డ శ్రీకాంతచారి మీ ఉమ్మడి నల్గొండ బిడ్డ వీలే కాదు మిత్రులారా గత ప్రభుత్వాలను మీరు ఆలోచన చేయండి ఆనాడు కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా ఈ జిల్లా నుంచి మంత్రులుగా పనిచేసిన వాళ్ళను ఈ జిల్లా నుంచి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి పనిచేసిన వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచన చేయండి ఇరవై సంవత్సరాలు సుదీర్ఘమైన మంత్రిగా పనిచేసి మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న బిడ్డ మన పెద్దలు జానారెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం నేను తెచ్చినా అంటున్నాడు చంద్రశేఖరరావు నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి గుర్తు చేయదలుచుకున్నా రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ప్రకటన కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం రాదన్న ఆలోచన తెలంగాణ ప్రజలకు కలిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు నా వల్ల కాదు ఇక ఈ ఉద్యమాన్ని నేను నడపలేను అని జానారెడ్డి గారు ఇంట్లోకి చొచ్చుకొచ్చి కడుపుల తలకాయ పెట్టి కాళ్లకు దండం పెట్టి పెద్దలు జానారెడ్డి గారు ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు మీరు నడపాలి అని అడిగిన మాట వాస్తవం కాదా ఆ విధంగా ఏడెనిమిది గంటల సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత జానారెడ్డి గారి సూచన మేరకు జేఏసీ ఏర్పడి జేఏసీ అంటేనే జానా యాక్షన్ కమిటీ అన్న సంగతి ఇక్కడున్న బిడ్డలకు నేను గుర్తు చేయదలుచుకున్నా మిత్రులారా ఆనాడు జేఏసీ పెడితే జెండాలు కట్టింది మనం దొరగారు వస్తే దండాలు పెట్టింది మనం రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చింది మనం అదే విధంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు పెట్టి అన్ని రాజకీయ పార్టీలను వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రం రావాలి అని చిదంబరం హోంమంత్రి గారు నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రం కావాలి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అని రిప్రజెంట్ చేసింది పెద్దలు మీ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్న సంగతి చరి చరిత్ర పుటలలో ఉన్నది అదే కాదు తొలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రం సాధించాలి అని తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు నేను ఏ పదవులు చేపట్టానని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పదవి త్యాగం చేసి ఆయన ఎన్నడూ మళ్ళా ఎమ్మెల్యే కానీ మంత్రి పదవి కానీ తీసుకోలే త్యాగం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీది మరి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పిండ్రు మేము రాజీనామాలు ఏడమ చేతులు ఇసిరేసినాం పదవులను ఎడంకాలు చెప్పుతో సమానంగా చూసినమని నేను అడగదలుచుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును సన్నాసి నువ్వు రాజీనామా చేసిన మరుక్షణమే ఎలక్షన్స్ సెలక్షన్స్ కలెక్షన్స్ నీ కలెక్షన్స్ కోసం రాజీనామా చేసిన పదవులకు నువ్వే ఎన్నికల్లో పోటీ చేసి నువ్వే ఓట్లు నోట్లు నువ్వు కొల్లగొట్టిన దొంగవు నువ్వు కానీ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు చచ్చిపోతుంటే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థులను కలిసి ఆ విద్యార్థుల భావోద్వేగాలను గమనించి ఇక ఈ తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల్సిందే అని చెప్పి కన్న బిడ్డల్లాంటి పిల్లలు బిడ్డల్లా రాలిపోతుంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉవ్వెత్తున ఉద్యమం చేస్తుంటే ఇక ఈ పదవులలో కూర్చోవడం ఆంధ్ర వాళ్ళ అడుగులకు అడుగులు నా చేత కాదు అని మీ అభిమాన నాయకుడు సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని ఇసిరేసి మళ్ళ పదవి తీసుకోకుండా త్యాగం చేసిన నాయకుడు మీ అభిమాన నాయకుడు కోమటి వెంకటరెడ్డి గారు దశ తెలంగాణ ఉద్యమంలో పదవి త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ అయితే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ బిడ్డ మీ నల్లగొండ బిడ్డ అని నేను గర్వంగా చెప్తున్నా మిత్రులారా ఇదే కాదు పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయిందంటే ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తకం రాసింది ఒక్కసారి చదవండి మీ దగ్గర చదువుకున్న ఆయన అమ్మమ్మ ఊరు నల్లగొండ ఆయన చదువుకున్నది దేవరకొండ ఆయన పేరు జైపాల్ రెడ్డి మీరు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిపించారు కేంద్ర మంత్రాయుడు ఆయన రాజకీయ చతురత రాజకీయ వ్యూహం అన్ని అందరిని ఒప్పించి మెప్పించి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కీర్తి శేషులు జైపాల్ రెడ్డి అన్న సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న మిత్రులారా మరి ఇవాళ ఇంత గొప్ప చరిత్ర ఉన్న నల్గొండ జిల్లా ఇవాళ ఎట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు ఎట్లాంటి వాళ్ళు మంత్రులు అయినారు నేను మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా నకరే కల్లోడు మిర్యాలగూడవోడు అమ్ముడు పోయిన దళారులు నల్గొండోడు హుజూర్ కోదాడోడు ఏడ గజం కనిపించినా కబ్జాలు వేసినోడు భూములు ఆక్రమించటోడు ఇసుక దొంగలు భూమాఫియా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ల్యాండ్ శాండు వైను మైను ఈ దోపిడీ దొంగలా కాదా ఇవాళ ఆలోచన చేయండి ఆనాడు జానారెడ్డి గారు కోమటిరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదా అక్కడ కనిపిస్తున్న నిలువెత్తు విగ్రహం ఎలిమినేటి మాధవ రెడ్డి గారు ఈ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నారా ఇవాళ ఎవడున్నా మూడు అడుగులకు మూడు ఇంచులు తక్కువ ఉన్నాడు దొరగారి సారాలో సోడా పోస్తాడు ఇంతకంటే ఇచ్చే తక్కువ పని ఏమైనా ఉంటుందా ఇది నల్గొండ జిల్లాల ప్రజలకు గౌరవమా ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు జానారెడ్డి కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏడికి పోయినా మీకు గౌరవం ఉండే ఏదైనా పని మీద పోతే అధికారులు కుర్చేసి కూచబెట్టి దొరగారి సారాలో సోడా పోస్తాడు మీ జిల్లా నుంచి మంత్రి అయిడు అట్లాంటోడు సూర్యాపేట నుంచి గెలిచిండు పెద్దలు దామోదర్ రెడ్డి గారు పౌరుషానికి మారుపేరు అట్లాంటోని ఓడించి ఇట్లాంటోని మీరు కొని తెచ్చుకున్నారు ఏమైనా ఇజ్జత్ ఉన్నదా నల్గొండ జిల్లాకని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈ నల్లగొండ జిల్లా ఈ నల్లగొండ జిల్లా తలుచుకుంటే ఆనాడు నిజాం నవాబులు రజాకర్లు దిగంతాల వరకు తరిమిన చరిత్ర ఈ గడ్డ మీద ఉన్నది ఆనాడు రై సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఒడిసేలలో రాళ్ళు కొట్టి రజాకర్ల కళ్ళలలో కారం కొట్టి లాగుల్లో తొండలిడ్చి కొట్టిన చరిత్ర ఈ నల్లగొండ గడ్డకు ఉన్నది ఇలాంటి పోరాట చరిత్ర ఉండి ఆనాడు మల్లు స్వరాజ్యం ఆరుట్ల కమలాదేవి గారు మహిళా దళాలను నిర్మించి రజాకర్లకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఈ ప్రజలకు విముక్తి కలిగించిన చరిత్ర ఈ నల్లగొండ జిల్లాకు ఉన్నది మళ్ళీ తెలంగాణ ఉద్యమ వేత్తన లేవడానికి ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతచారి మరి మీ బిడ్డ ఇవాళ ఈ నల్గొండ జిల్లా చెప్పుకోవడానికి నాయకుడు లేడు చేసి పెట్టడానికి మంత్రిపు లేడు ఏదైనా బానిసలుగా లాంటి వ్యక్తులు ఇవాళ ఈ నల్గొండ జిల్లాకు నాయకత్వం వహిస్తున్నారు మిత్రులారా అందుకే మిత్రులారా ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిన మాట ఇచ్చిన మాట నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు జగన్ రెడ్డి తీసుకుపోయిండు నిధులు మెగా కృష్ణారెడ్డి తీసుకుపోయిండు నియామకాలు చంద్రశేఖరరావు ఇంటికి పోయినాయి ఇవాళ బంగారు తెలంగాణ అయింది అంటున్నాడు చంద్రశేఖరరావు నేను అడుగుతున్న ఎవరికి అయింది బంగారు తెలంగాణ అని నేను అడగదలుచుకున్నా బంగారు తెలంగాణ అంటే నీ బిడ్డను బిర్లా చేసినావు నీ అల్లుని అంబానీ చేసినావు నీ కొడుకును టాటాను చేసినావు నువ్వు చార్లెస్ శోభారాజు అయినావు మరి మా పేదోళ్ళకి ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా అని నేను అడుగుతున్నా మిత్రులారా అందుకే మిత్రులారా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మొట్టమొదటి శాసనసభ సమావేశంలో మేమందరం నేను పెద్దలు చిన్నారెడ్డి గారు జీవన్ రెడ్డి గారు మేమందరం శాసనసభలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయని మేము ప్రశ్నిస్తే ఒక లక్ష ఏడు వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి సంవత్సరం తిరిగే లోపల ఉద్యోగాలు భర్తీ చేస్తాను ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాను అసెంబ్లీ రికార్డులో ఆ జవాబున్నది మీరు ఒక్కసారి చూడండి మరి ఇవాళ తొమ్మిది సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నియమించిన ఐఏఎస్ అధికారి కమిషన్ ఇచ్చిన నివేదిక తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష తొంభై ఒక వేల ఏడు వందల ముప్పై రెండు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తొమ్మిదేళ్ళ తర్వాత ప్రభుత్వం నియమించిన అధికారి ఇచ్చిన నివేదికలో ఉన్నాయి మరి నేను ఇవాళ అడుగుతున్న మా యువకుల్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు లక్షా ఏడు వేల ఉద్యోగ ఖాళీలు ఉంటే తొమ్మిదేండ్ల తర్వాత రెండు లక్షలు అయినాయి అవి తెలంగాణ వచ్చిన ఒక ఉద్యోగాలు వచ్చినాయా నిరుద్యోగ సమస్య పెరిగిందా మీరు ఒకసారి ఆలోచన చేయండి మరి అట్లాంటిది ఆ ఉద్యోగాల కోసం మా విద్యార్థి ఎన్ఎస్ఐ సంఘాల నుంచి మీరు విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమాన్ని తీసుకొని శ్రీకాంత్చారి సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి శాసనసభలో కొట్లాడితే ఎనభై వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేస్తా అని ప్రభుత్వం చెప్పాడు నేను అడగదలుచుకున్న మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పదవ తరగతి పరీక్షలు పెట్టమంటే ప్రశ్న పత్రాలు వాట్సప్ కనిపిస్తాయి పన్నెండవ తరగతి పేపర్లు దిద్దామంటే చక్కగా దిద్దక ఇరవై ఐదు మంది విద్యార్థులను ఇంటర్మీడియట్ విద్యార్థులను పొట్టన పెట్టుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించమంటే ప్రశ్న పత్రాలు బస్టాండ్ల జిరాక్స్ సెంటర్ల తెగనమ్ముకుంటుండ్రు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను వందలాది కోట్ల రూపాయలకు కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేటీఆర్ అమ్ముకుంటున్నాడు ఇంత దుర్మార్గం ఎప్పుడన్నా ఉన్నదా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో స్వతంత్రం వచ్చిన మొదట్లో కూడా ఇంత దుర్మార్గమైన పాలన లేదు ఏనాడు కూడా పదిహేను ప్రశ్న పత్రాలు లీక్ అయ్యి బజార్లో లో సరుకులాక అమ్ముకున్న రోజులు ఎన్నడూ లేవు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించలేని సన్నాసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు పదవ తరగతి పరీక్షలు రాపియలేడు పన్నెండవ తరగతి ప్రశ్న పత్రాలు దిద్దలేడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేపట్టలేడు ఇది తెలంగాణ మోడల్ చంద్రశేఖరరావు చెప్పే మోడల్ ఇవాళ తెలంగాణ మోడల్ అని మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో తిరుగుతు ఈ సన్నాసి ఎనభై వేల మంది రైతులు చచ్చిపోయిండ్రు ఇవాళ పరీక్షలు నిర్వహించలేక ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు బజార్ల పూర్తి తిరుగుతున్నారు ఇదేనా నీ తెలంగాణ మోడల్ అని నేను అడుగుతున్నా నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారు శాసనసభ్యుల సమావేశం పెట్టిండు మనం అనలే మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం దళిత బంధులో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటుండ్రు రాబందుక తయారై దళిత బంధును కొల్లగొడుతున్నారని మనం పదే పదే చెప్పినాం కానీ టిఆర్ఎస్ వాళ్ళు ఖండించు నిన్న ముఖ్యమంత్రి ఏమన్నాడు ఏ ఎమ్మెల్యే ఎంతెంత తీసుకుంటుండో అందరు జాతకాలు నా దగ్గర ఉన్నాయి ఒక్కడొక్కడు మూడు లక్షల రూపాయలు తీసుకుంటున్నాడని పది లక్షల దళిత బంధు ఇవ్వడానికి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడంటే ముప్పై శాతం కమిషన్ తీసుకున్నట్టే కదా ముప్పై శాతం కమిషన్ తీసుకునే సర్కార్ ఈరోజు మనకు అవసరమా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ముత్రులారా కర్ణాటకలో వెంకటరెడ్డి గారు చెప్పినట్టు కర్ణాటక సర్కార్ నలభై శాతం కమిషన్లు తీసుకునే సర్కార్ ఇవాళ తెలంగాణలో ఉన్న కేసీఆర్ సర్కార్ ముప్పై శాతం కమిషన్లు కొల్లగొడుతున్న సర్కార్ మరి ఇవాళ దళితులకు ఏ దిక్కు లేనోడు లేనోడు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్న దళితులకు ఇచ్చిన దాంట్లో కూడా ముప్పై శాతం కమిషన్లు తీసుకునేటోడు దళితులకు ఉట్టిండా అని నేను అడుగుతున్నాను ఇవాళ వాళ్ళ అయ్యకు పుట్టిండా వాళ్ళ అమ్మోనికి పుట్టిండా వాళ్ళ అయ్యోనికి ఉట్టిండా ఎవరికి ఉట్టిండు వీడు ముప్పై శాతం కమిషన్లు దళితులకు చెందాల్సిన నిధులు కొల్లగొడుతుంటే ఇవాళ మనం చూసుకుంటాం ఊరుకుందామా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ఆయన అంటున్నాడు రైతులకు రైతు బంధు అని అంటే వ్యవసాయ భూములు భూములున్నోళ్ళ పిల్లలు భూమి దున్నుకోవాలి ఇదే మట్టిలో సావాలన్న ఆలోచన మా గౌడ యా మా గౌడన్నలు ఈదులు గీసుకోవాలి మా యాదవ్ సోదరులు గొర్రెలు కాసుకోవాలే మా ముదిరాజులు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలి మా మాదిగన్నలు చెప్పులు కుట్టుకోవాలనంట నేను అడుగుతున్న మిత్రులారా పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో భూమి ఉన్నోని పిల్లలు భూమి దున్నుకొని బతకాలి గౌడ్లు ఈదులు గీసుకొని బతకాలి యాదవులు గొర్రెం కాసుకొని బతకాలి బుద్ధిరాజులు గంగపుత్రులు చేపలు పట్టుకొని బతకాలి మాదిగలేమో చెప్పులు కుట్టుకొని బతకాలి మనందరం ఏం పనిచేస్తే కేసీఆర్ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలుకుంటారంట ఇదే నా న్యాయం అని నేను అడుగుతున్నా మిత్రులారా ఇవాళ వాళ్ళు రాజ్యాలు వెళ్ళుకోవడానికి మనం చేపలు పట్టుకోవడానికి గొర్రెలు కాసుకోవడానికి ఈదులు గూసుకోవడానికి చెప్పులు కుట్టుకోవడానికి దుక్కి దున్ని బతకడానికి ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామా తెచ్చుకున్న రాష్ట్రంలో పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు తెచ్చుకున్నది కేసీఆర్ కుటుంబాన్ని ముఖ్యమంత్రిని చేయడానికి అని నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు లేక ఉపాధి దొరక్క దిల్సు చిక్కడపల్లిలో అశోక్ నగర్లో ఎక్కడెక్కడ కోచింగ్ సెంటర్లలో తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి రూపాయి జమ చేసి మెడ మీద ఉన్న తాలి అమ్మి బిడ్డల్ని చదివించనికి పంపించరు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు చదువుకున్న మా పేదల బిడ్డలు ప్రభుత్వ ఉద్యోగం వస్తే బతుకు బాగుపడుతుంది తల్లిదండ్రులను బాగా చూసుకోవచ్చు తల్లిదండ్రులను ఇన్నాళ్ళు కష్టపడి పెంచినందుకు వాళ్ళని గౌరవంగా సమాజంలో బ్రతకడానికి అవకాశం కల్పించవచ్చు అని ఇవాళ ఆ యువకులు ఆశపడ్డరు తొమ్మిదేండ్ల తర్వాత వెనక్కి చూస్తే ఇరవై ఐదేండ్లోడు ముప్పై ఐదు వచ్చిండు వచ్చాడు దిక్కు లేదు పెళ్ళి చేసుకుని ఆలోచన లేదు ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఇవాళ పెళ్ళిళ్ళు లేక ఊర్లకు వచ్చి అమ్మనాయనకు ముఖం చూపించలేక హైదరాబాదు చౌర స్థలాల అడ్డ మీద బతుకుతున్నారు మిత్రులారా ఇది న్యాయమా చంద్రశేఖరరావుకు మీరు చెప్పండి పదో తరగతి ప్రశ్న పత్రాలు ఇట్లా పన్నెండో తరగతి పరీక్షలు దిద్దు అట్లా నిర్వహించాల్సిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించక ఈ దరిద్రుడు సన్నాసి సోయలేనోడు తాగుబోతురుగుతూ లుచ్చా మహారాష్ట్రకు పోయి మహారాష్ట్రకు పోయి ఎన్నికలలో గెలుస్తాడంట పండబెట్టి తొక్కి పేగులు తీసుకొని మెడలేసుకున్న వేసుకున్నా తప్పులేదు చంద్రశేఖరరావు అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఇవాళ రాష్ట్రం లక్షలాది మంది యువకులు బతకాల సావాల వందలాది మంది యువకులు ఆత్మహత్యలు చేసుకొని ఇవాళ ఇంటికి పోయి తల్లిదండ్రులకు ముఖం చూపించలేక బతుకుతుంటే పరీక్షలు నిర్వహించాల్సిన ప్రభుత్వం ఇవి పక్కన పెట్టి పార్టీ సమావేశాలు నిర్వహించుకుంటున్నాడు ఈ సన్నాసి ఎమ్మెల్యేలు ఆత్మ ఆత్మీయ సమ్మేళనాలంట అది జనతా బార్ దగ్గర పర్మిట్ రూమ్ లో తాగుబోతుల తయారైన ఆత్మీయ సమ్మేళనాలు అనేవి అవి తాగుబోతు సన్నాసులు అందరు కలిసి ఒక దగ్గర గుమ్మిగూడినట్టుంది అవి ఆత్మీయ సమ్మేళనాలా నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పంటలు కొట్టుకపోయి కళ్ళాలలో తడిసిపోయి వడగండ్ల వానకు మొత్తం రాలిపోయి తోటలు సర్వనాశనం అయితే వాటిని చూడనీకపోతారా ఆత్మీయ సమ్మేళనాల పేరు మీద తాగుబోతుల సమ్మేళనాలు నిర్వహిస్తాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి అందుకే మిత్రులారా ఇవాళ ఏది జరిగినా ఏ నిర్ణయం తీసుకున్నా నల్లగొండ బిడ్డలు నడుము బిగించినప్పుడే అది ముందుకు సాగుతుంది అందుకే మా పెద్దలు జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ జిల్లా నాయకులందరికీ వాళ్ళందరి తరఫున మిమ్మల్ని అందరినీ చేతులెత్తి దండం పెట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా నల్లగొండ బిడ్డలు కదలండి నల్లగొండ బిడ్డలు అనుకుంటే సాధించలేని లేదు ఇవాళ ఈ నల్గొండ జిల్లాలో ఇక కేసీఆర్ ఉద్యోగం అడిగేది లేదు ఇక ఉద్యోగాలు అడిగేది లేదు వాడు ఉద్యోగం ఊడబీకితే మన ఉద్యోగాలు మనకు వస్తాయి ఇవాళ కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడబీకడానికి నల్లగొండ బిడ్డలు నడుం బిగించాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా ఇక అడుక్కునేది లేదు ఎవడి ముందల చేయి రాసేది లేదు ఎవడి గురించి ఆలోచన చేసేది లేదు ఒకే ఆలోచన ఒకే నిర్ణయం ఒకే పోరాటం కేసీఆర్ను కేటీఆర్ను బండకేసి కొట్టాలి వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి అదే మనకు లక్ష్యంగా ఉండాలి మరి అది జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలి రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చెయ్యాలి ఈ పని చెయ్యాలి అంటే నల్గొండ మిత్రులారా ఈ జిల్లాలో ఉన్న పన్నెండుకు పన్నెండు కాంగ్రెస్ గెలవాలి ఈ జిల్లాలో పన్నెండు అసెంబ్లీలు ఉన్నాయి పన్నెండుకు పన్నెండు మీరు గెలిపిస్తారా పన్నెండుకు పన్నెండు మీరు గెలిపిస్తారా మీరు సిద్ధమేనా మీరు సిద్ధమేనా పన్నెండుకు పన్నెండు గెలిపిస్తారు కదా నల్గొండ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తారు కదా ఈ క్లాక్ టవర్ సాక్షిగా మీరు మాటిస్తున్నారు కదా మీరు పన్నెండుకు పన్నెండు గెలిపించండి రాష్ట్రంలో నూటికి తొంభై సీట్లు గెలిపించే బాధ్యత ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం మేము తీసుకుంటాం అందుకే మిత్రులారా ఇవాళ మీ అందరి సహకారంతో ముందుకు వెళ్ళాలి అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు పోరాటాలు చేస్తున్న ఉద్యమకారులకు అండగా నిలబడడానికి మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మే మొదటి వారంలో తెలంగాణ గడ్డ మీదకి వస్తుంది మన పక్షాన నిలబడి ఇందిరమ్మ మనవరాలు ఇందిరమ్మ మనవరాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ బిడ్డ ప్రియాంక గాంధీ గారు తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టబోతున్నారు మే నెల మొదటి వారంలో మరి వేలాదిగా సరూర్ నగర్ గ్రౌండ్కు తరలి రావాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎల్బీ నగర్ చౌరస్తలో ఉన్న శ్రీకాంతాచారి గారికి నివాళులు అర్పించి అక్కడ నుంచి కథం దొక్కి సరూర్ నగర్ గ్రౌండ్ లో లక్షలాది మంది విద్యార్థులు కథము దొక్కి ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేద్దాం కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం తెచ్చుకుందాం రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసుకుందాం అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా సరూర్ నగర్ రావడానికి మీరు అందరు సిద్ధమే కదా సిద్ధం అన్నో చేయికి పైకి ఎత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా